గ్రామీణ ప్రాంతంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటర్ వ్యవసాయ మీటర్ పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది మిట్టపల్లి కార్తిక్, గ్రామ సర్పంచ్ రాపెల్లి గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. తాతల పేరు మీద కానీ వేరే కొనుగోలు చేసినటువంటి వ్యవసాయ బావి కనెక్షన్ కానీ ఇంటి మీటర్ కానీ మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని నరసింగాపూర్ గ్రామంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నాతో పాటు మిత్రుడు రాపెల్లి సర్పంచ్ గారు, పొడిగ లక్ష్మయ్య గారు, దేవన్న గారు, మాజీ ఎంపీటీసి చింతగుండ భువన గారు, వివిధ హోదాలు, వార్డు సభ్యులు, పుర ప్రముఖులు, నరసింగాపూర్ గ్రామ మహిళా సోదర మండలు ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ వినియోగదారు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ నరసింగాపూర్ గ్రామంతో పాటు చందుర్తి మండలంలో ఉన్నటువంటి రుద్రంగితో పాటు 20 గ్రామాల్లో మేము వాళ్ళ గ్రామ పంచాయతీ వద్దకే ఒక 2 రోజుల ముందు ఏమైనా మిగిలినట్టయితే రానున్న కొద్ది రోజుల లోపల కూడా నాకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకో తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ, మరి సర్పంచ్ గారు చాలా రోజుల నుంచి మరి పోషమ్మ గుట్ట వద్దకు మరి పోలు అడగడం జరుగుతుంది. మరి 15-20 పోలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా అది కూడా సాయశక్తులు ప్రయత్నం చేస్తా. మరి ప్రస్తుతం అయితే నా చేతిలో ఏం ఫండ్స్ కానీ లైన్లు కానీ చేతిలో నాకు లేవు. ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా రానున్న కొద్ది రోజుల లోపల కూడా దాన్ని కూడా పరిష్కరించే దిశలో ప్రయత్నం చేస్తానని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ, ఏదైనా వ్యవసాయ క్షేత్రాల వద్ద పొలాల వద్ద మీ ట్రాన్స్ఫర్ను నడవకపోతే చెప్పండి, మరి త్వరితగతిని మరి పూర్తి స్థాయిలో ఏ రైతు కూడా ఇబ్బంది కలగకుండా ఏ ఒక్క వినియోగదారు కూడా కరెంటు ద్వారా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి, మరి సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే వేములవాడ మండలాన్ని చందుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి సెస్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నరసింగాపూర్ ప్రముఖులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.